వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయని కూడా విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని కూడా అన్నారు. అంతేకాకుండా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా అడ్డుకునేందుకే ప్రయత్నిస్తున్నారని కూడా విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు. దశపెల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేశామని విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరిగిందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి చేసిన సంచలన ప్రకటనలో చేశారు. టీవీ ఛానళ్లు పెట్టబోతున్నారని విశాఖలో మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడిన ఆయన రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్ టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. రామోజీరావు గుర్తించాలి. నా కూతుర్ని ఒక వ్యాపార సంస్థ యజమానులకి, అరబిందో సంస్థ యజమాని కొడుక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆమె పేరు కూడా వేణుంబాక నేహ కాదు, పెనాక నేహారెడ్డి. వాళ్ళ కుటుంబంలో సభ్యురాలు. వాళ్ళు గత 40 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారు. అనేక రంగాల్లో, వ్యాపార రంగాల్లో వాళ్ళు దినదినాభివృద్ధిగా చెందుతా ఉన్నారు. ఈ భూములు నేను కొన్నానా, నా డబ్బులు ఉపయోగించి కొన్నానా వాళ్ళ పేరుతో అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద తల్లేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. నేను కొనుగోలుదారు కాదు, అమ్మకందారు కాదు, నా పాత్ర లేదు ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానిక అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు కుటుంబంలో బాలకృష్ణ ఇచ్చాడు. బ్రాహ్మణి పేరుతో ఏదైనా ఆస్తులు చంద్రబాబు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఇన్కమ్ ఆర్జిస్తే అది బాలకృష్ణ సొమ్ము అవుతుందా? అక్కడ ఎక్కడైతే మనం కూతుర్ని ఇచ్చామో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళ ఆస్తులు వేరు, వాళ్ళ వ్యాపారాలు వేరైనప్పుడు తండ్రి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకి లీగల్ గా ఆపాదించేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటి విషయాన్ని రామోజీరావు గుర్తించాలి. నాకు వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయని కూడా విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, రాజధాని రాకూడదనే కొందరు కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా విజయ్ సాయి రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు? మొత్తం మీద వైసీపీ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా కూడా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎట్టకేలకు ఈరోజు విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కూడా దస్పల్వా భూములకు సంబంధించిన వ్యవహారం విజయసాయి రెడ్డి చుట్టూ కూడా చక్కర్లు కొడుతుంది, విజయసాయి రెడ్డి పాత్ర ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విజయసాయి రెడ్డి అనేక అంశాలు మాట్లాడటం జరిగింది. ప్రధానంగా దస్పల్లా భూములకు సంబంధించిన అంశంపై వివరణ ఇవ్వడంతో పాటుగా ముఖ్యంగా కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాలపై కూడా ఆయన కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కూడా ఆయన మాట్లాడుతూ కూడా ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు అందరూ ప్రయత్నిస్తారని కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూడా దస్పల్లా భూములకు సంబంధించి చూస్తే కనుక దస్పల్లా భూములు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాదు, ప్రైవేట్ కి సంబంధించిన భూములు. ప్రైవేట్ భూములు 22A నుంచి తీసేస్తే ఏమవుతుందని చెప్పి ఆయన ప్రశ్నించారు. అంటే ఏదైనా భూములను 22A లో పెడితే కనుక ఆ భూములు క్రయ విక్రయాలు చేయడానికి కానీ ఆ భూములు వేరే ఒకరికి దారాదత్తం చేయడానికి ఎటువంటి హక్కులు యాజమాన్యాలు ఉండవు. అటువంటి భూముల్ని 22A నుంచి తీసేసి వాటిని వేరే వారికి అప్పచెప్పే ప్రయత్నం జరిగిందని చెప్పేసి అందులో విజయసాయి రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు విజయసాయి రెడ్డి దానికి వివరణిస్తూ కూడా దాంట్లో దాదాపుగా 64 ఫ్లాట్లు ఉంటే 55 ఫ్లాట్ల వరకు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నాయి, కానీ నేను ఈరోజు దాన్ని 22A లో తీసేసి ఇస్తే సుమారు 400 మందికి న్యాయం జరిగిందని చెప్పేసి ఆయన వివరణిస్తూ కూడా అందులో నా పాత్ర ఉన్నట్టు కానీ నాకు భూములు ఉన్నట్టుగా కానీ మీరు ఎక్కడన్నా రుజువు చేయొచ్చు, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటారా లేకపోతే ఇంకొక ఐడీ ఎంక్వైరీ చేసుకుంటారా, ఏ పోలీస్ ఎంక్వైరీ చేసుకుంటారు, మీకు నచ్చిన ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని పిలిపిస్తేనే ఎవరైతే తన కుమార్తెకి సంబంధించిన అంశంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి, తన కుమార్తె ఎవరైతే ఉన్నారో
అత్తవారి తరపు కుటుంబం పూర్వం నుంచి కూడా దేశ విదేశాల్లో కూడా వ్యాపారం ఉన్నాయి. వారు అనవసరంగా ఇందులో లాగుతున్నారు. వారి వ్యాపారాలు స్త్రీ అది కూడా చెప్పుకొస్తూ కూడా అంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ కుమార్తెలకు సంబంధించిన అంశాలు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక దీంతో పాటుగా ప్రధానంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే విశాఖపట్నంలో హాస్టల్ని చూస్తే కనుక ఎక్కువ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఉన్నాయి. కానీ ఇక్కడ జనం మాత్రం అదర్ దాన్ ఇతర కులాలు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడ హాస్టల్ని వారి పక్షాన ఉన్నాయి కనుక ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి అభివృద్ధి జరగకుండా చూస్తున్నారని కూడా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. నిజంగా కూడా ఆ ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి భూములు ఎక్కువగా ఉంటే కనుక సహజంగా కూడా అది అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారు. ఆ ప్రాంతానికి రాజధాని రావాలని కోరుకుంటారు. కానీ అక్కడ విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాఖ్యల్లో ఎందుకని అంటే ఇతర భూములన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కానీ ఆ ప్రాంతం అభివృద్ధి అవ్వకూడదని చూస్తున్నారనే విషయం అయితే కొంత అస్పష్టంగానే ఉందని మనం చెప్పాలి. నిజంగా కూడా భూముల ప్రాంతాలు ఎవరుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కావాలని అందరూ కోరుకుంటారు. అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకుంటారు ప్రయత్నించరు. రెండోది కూడా ప్రధానంగా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. కానీ రాజకీయ పరిపాలన వికేంద్రీకరణ పేరుతోటి మూడు రాజధానులు చేయడం కరెక్ట్ కాదనే భావన అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్రాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి కావాలని అందరూ కోరుకున్నారు. అయితే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఒక విశాఖపట్నం జిల్లాలోనే రాజధాని పెట్టాలనే అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. ఇక మరొక మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాలపై ప్రధాన పత్రికగా చెప్పుకునేటువంటి ఈనాడుపై కూడా డైరెక్ట్ గా కూడా ఆయన నిప్పులు జరగడం జరిగింది. రామోజీరావు గారి మీద ఆయన డైరెక్ట్ గా కూడా ఆయన కథనాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ కూడా ఆయన కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీ చేతిలో పేపర్ ఉంది టీవీ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. నేను ఒక పేపర్ పెడతాను అవసరం, నేను ఒక టీవీ పెడతాను అవసరమైతే పేపర్ కూడా పెడతాను అప్పుడు ఎట్లా ఉంటుందో చూపిస్తానంటూ కూడా కొంత ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రకటన కూడా విజయసాయిరెడ్డి చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక దస్పల్లా భూముల వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి చుట్టూరు జరుగుతున్నటువంటి ఆరోపణలు కానీ విజయసాయిరెడ్డి మీద వస్తున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దస్పల్లా భూములకు సంబంధించిన ఒక చిన్న వివరణ ఇస్తూ కూడా నేను ఏ విచారణకైనా సిద్ధం, నాకు అందులో ఎక్కడ ఒక భూమి కూడా లేదు, ఒక సెంటు భూమి కూడా లేదు, నాకు విశాఖపట్నంలో ఒకే ఒక ఫ్లాట్ ఉంది, సీతమ్మ దారిలో ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది, ఇంకెక్కడ నాకు ఆస్తి ఉన్నటువంటి అయితే ప్రూవ్ చేయండి అని చెప్పేసి ఆయన సవాల్ విసరడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా కొంతవరకు కూడా దస్పల్లా భూములకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు. కానీ అయితే ఇందులో వాస్తవాలు నిజాలు ఏంటనేది విచారణలో తేలే అవకాశం ఉంది, లేదా పేపర్ల రూపంలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే కనుక కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా విజయసాయిరెడ్డి గారి కుమార్తె పేరును కూడా కొన్ని భూములు ఉన్న నేపథ్యంలో ఆయన ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది. మొత్తమే దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది అయితే వేచి చూడవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలు కానీ మీడియాకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన మాట్లాడి కొంతవరకు కూడా జరిగినటువంటి విషయాన్ని దస్పాల విషయాన్ని కొంత డైవర్ట్ చేసే అవకాశాలు కనిపించినాయి దీపిక. థ్యాంక్ యూ మురళీ.